వెల్కమ్ టు మై హోమ్ మై ప్లాంట్స్ నేను శ్రియ ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం ఇండోర్ ప్లాంట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఎయిర్ని ప్యూరిఫై చేసి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తాయి మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేసి రూమ్ టెంపరేచర్ని తగ్గిస్తాయి ఈరోజు మనం 5 టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం మనీ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం దీన్ని ఫోటోస్ అని కూడా అంటారు దీన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని వాటర్లో అన్నా లేకపోతే సాయిల్లో అన్నా పెంచుకోవచ్చు ఇది లో లైట్లో లేకపోతే ఇండైరెక్ట్ బ్రైట్ లైట్లో పెరుగుతుంది దీనికి 3 to 4 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఇది ఇండోర్లో ఉన్నా అవుట్డోర్లో ఉన్నా ఎక్కడన్నా పెట్టు ఫోటోస్లో చాలా టైప్స్ ఉంటాయి ఇదేమో నియాన్ ఫోటోస్ వీటికి నియాన్ ఫోటోస్ కలర్ ప్యారెట్ గ్రీన్లో ఉంటాయి వీటి కలరు ప్యారెట్ గ్రీన్లో ఉంటుంది ఇది ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు ఇది ఎంజాయ్ ఫోటోస్ ఇది చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్ అన్నమాట ఇది మీరు ఇండోర్లో పెట్టుకుంటే ఇది 3 to 4 డేస్కి ఒకసారి నిలిపేయాలి మనీ ప్లాంట్ని ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ విండో దగ్గర హ్యాంగ్ చేసుకున్నాం రెండోది వచ్చేసి పీస్ లిల్లీ దీన్ని స్పాటిఫిల్లం అని కూడా అంటారు ఇది చాలా లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్ దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీన్ని స్ట్రాంగ్ లైట్లో పెట్టుకోవద్దు ఒకవేళ మీరు స్ట్రాంగ్ లైట్లో పెడితే వీటి లీవ్స్ అనేవి యెల్లోయిష్ గ్రీన్గా మారిపోతాయి అందుకని దీన్ని లో లైటింగ్లో బాగా గ్రో అవుతుంది దీనికి వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది సాయిల్ డ్రై అనిపించినప్పుడు వాటరింగ్ చేస్తే సరిపోతుంది దీని ప్రాపగేషన్ వచ్చేసి మదర్ ప్లాంట్ నుంచి పక్కనున్న ప్లాంట్స్ని రూట్స్తో సహా సపరేట్ చేసి వాటిని వెల్ డ్రైన్డ్ సాయిల్లో రీపాటింగ్ చేసుకుంటే సరిపోతుంది థర్డ్ వన్ జీజీ ప్లాంట్ ఇది చాలా లో థర్డ్ వన్ జీజీ ప్లాంట్ ఇది చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్ వీటి లీవ్స్ చాలా గ్లాసీగా కనిపిస్తాయి దీన్ని లో లైట్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని సాయిల్ డ్రై అయినప్పుడు వాటరింగ్ చేస్తే సరిపోతుంది వీటిని లీవ్స్ ఇంకా స్టెమ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇది కొత్తగా పెరిగిన ప్లాంట్ కాబట్టి వీటి లీవ్స్ చాలా వీటి లీవ్స్ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఏజ్ పెరిగే కొద్ది ఇట్లా డార్క్ గ్రీన్లోకి మారిపోతుంది ఫోర్త్ వన్ ఇస్ స్నేక్ ప్లాంట్ దీన్ని మదర్ ఇన్ లా టంగ్ అని కూడా అంటారు ఇది చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్ దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి మా దగ్గర ప్రెజెంట్ 3 టైప్స్ ఉన్నాయి దీన్ని సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే నీళ్లు పోసుకోవాలి అదే ఓవర్ వాటరింగ్ చేసాం ఓవర్ వాటరింగ్ చేయొద్దు ఒకవేళ ఓవర్ వాటరింగ్ చేసేస్తే లీవ్స్ అనేవి ఇలా అయిపోతాయి దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ ఏమంటే మదర్ ప్లాంట్ పక్కన ఒక చిన్న బేబీ ప్లాంట్ వస్తుంది దీని ప్రాపగేషన్ చాలా ఈజీ మదర్ ప్లాంట్ పక్కన ఒక బేబీ ప్లాంట్ వస్తుంది ఆ బేబీ ప్లాంట్ని తీసుకొని వేరే పాట్లోకి రీపాటింగ్ చేస్తే సరిపోతుంది ఫిఫ్త్ వన్ ఇస్ ఎరికా పామ్ ఇది చాలా అట్రాక్టివ్ ప్లాంట్ అన్నమాట ఇది బ్రైట్ ఇంటీరియర్కి చాలా బాగా కనబడుతుంది ఇది దీన్ని టేబుల్ టాప్ ప్లాంట్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది 6 to 7 ఫీట్ వరకు పెరుగుతుంది సో దీనికి డైరెక్ట్ సన్లైట్
వచ్చే దగ్గర పెట్టద్దన్నమాట. ఒకవేళ పెట్టినామంటే ఇది లీవ్స్ అనేవి ఎల్లోయిష్ గ్రీన్ లాగా అయిపోతాయి. సరే దీనికి ఎక్కువ వాటరింగ్ అనేది చేయద్దు, వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. సో దీని సాయిల్ అనేది లైట్ మాయిశ్చర్లో ఉండాలన్నమాట. సో ఇది 10 ఇయర్స్ వరకు బతుకుతుంది. సో దీన్ని ఎవ్రీ 2 ఇయర్స్కి రీపాటింగ్ చేస్తే సరిపోతుంది. దీన్ని లివింగ్ రూమ్స్లో లేకపోతే ఆఫీస్ రూమ్స్లో బ్రైట్ కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగా. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఎరికా పామ్ అండి. ఇది ఒక 10 ఫీట్ వరకు పెరుగుతుంది. ఇది అవుట్డోర్లో పెట్టాం కాబట్టి రెగ్యులర్ వాటరింగ్ చేయాలి. అదే ఇండోర్లో పెట్టామనుకోండి 2-3 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మరికొన్ని ఇండోర్ ప్లాంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది మా ఫస్ట్ వీడియో అండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.